కాబట్టి ఈరోజు మళ్ళీ చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా, ఈ జిల్లాలో నువ్వు అన్నావు కదా, ఈ జిల్లాలో రా, నువ్వు వస్తావో నీ కొడుకు వస్తారు, శ్రీకాళహస్తి ప్రజెంట్ చేస్తా నేను, నువ్వు వస్తావో నీ కొడుకు వస్తాడు, డిపాజిట్ చూస్తే చెప్పండి శ్రీకాళహస్తి. నామినేషన్ ఉంటుందా జనాలు అంటే 4000 మెజార్టీ వచ్చి 200 కోట్లు కాంట్రాక్ట్, 200 కోట్లు జనాలు వర్క్ జరగతా ఉంది, పీపుల్ సేవ చేసాం, అన్ని చేసాం, జనాల్లో ఓటు అడుక్కోలేము, తిరగబడుతుంది మీ పార్టీ, మీరు విత్తుడు రాలేదు, నువ్వు రా పోటీ చేసుకెళ్ళు పెద్ద మీద వద్దు, నువ్వు కుప్పం రా చంద్రబాబు నాయుడు, నువ్వు రిజైన్ చేయి, పెద్ద చాలా పోటీ పడతాడు, నువ్వు గెలువు చూస్తాను, ఆరోగ్య శ్రీకాళహస్తి నేను రిజైన్ చేసి వెళ్ళిపోతా, పెద్ద వస్తాడు నూరా ఏడుగేరు, నీకు ఎక్కడైనా ఛాన్స్ ఇస్తాం జిల్లాలో, నీ బతుకు ఎక్కడైనా ఇస్తాం, నువ్వు గెలవలేవు నీ కొడుకు గెలవలేవు, అయిపోయింది మీ స్టోరీ అంతా కూడా. మాట తీరు కరెక్ట్గా మాట్లాడు, నీ సాంప్రదాయం ఎప్పుడైనా మారాలి తెలియదేసి ఆడు కూర్చుంటావు, అది ఉన్మాది, ఎవడే ఉన్మాది, ఉన్మాది నువ్వు నీ కొడుకు ఉన్మాది, కాళహస్తి ప్రజలు దండం పెట్టుకుంటారు మసూదరెడ్డిని చూసి, అభివృద్ధి 30 సంవత్సరాలు లేదని ఇప్పుడు అభివృద్ధి చేస్తుంటే చిన్న వయసు 30 సంవత్సరాలు అంట, హిస్టీ కామరాజ సుబ్బరామరెడ్డి, సుబ్బరామరెడ్డి, సునీర్ రెడ్డి ఏమి 40 లక్షలు చేసి హిస్టీ ఉంటే ఎందుకు క్యారెక్టర్ పెట్టుకోలేకపోయినారా, ఎందుకు పరారైపోయినారా? Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.